నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణాపై అనుమతి లేని ప్రాజెక్టులు ఆపాలన్న తెలంగాణ. కర్నూలు జిల్లాలో గ్రీన్ కో పనులపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరిందన్న చంద్రబాబు. వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని స్పష్టీకరణ. తిరుమలలో ప్లాస్టిక్పై సంపూర్ణ నిషేధం. సహకరించాలని వ్యాపారులు, హోటళ్లకు టీటీడీ వినతి. పీఎం కిసాన్ 11వ విడత నిధులు విడుదల చేసిన ప్రధాని. 10 కోట్ల కర్షకుల ఖాతాల్లో 20,000 కోట్లకు పైగా జమ. ఈ ఏడాది సమృద్దిగా వానలు పడతాయన్న వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా 103% సగటు నమోదవుతుందని వెల్లడి.